ఎవరి ధీమా వారిదే, 9 నుంచి 10 గెలుస్తామంటున్నటువంటి బీజేపీ వర్గాలు, మోదీ క్రేజ్ గ్రామాల్లో ఉందని విశ్వాసం, 6 గెలుచుకుంటామని బీఆర్ఎస్ అంచనా, బీఆర్ఎస్ అంచనా వేసింది పోల్ మేనేజ్మెంట్కు సంబంధించిన దాంట్లో. పోల్ మేనేజ్మెంట్ చాలా చోట్ల డబ్బులు వంచారు, మందు వంచారు, మటన్ వంచారు, బీర్లు వంచారు, మొత్తం ఆగమాగం చేశారు. తెలంగాణలో చాలా చోట్ల జరిగింది అది. కనీసం 6 స్థానాల్లో గెలుపు తథ్యమని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎక్కడనో 6 స్థానాలు చెప్పాలి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఏమి చేయడం లేదనే అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. మెదకు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, కరీంనగర్, నారుకర్నూలు, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నట్లు తెలిపింది. ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గదని అంచనా వేస్తున్నారు. మెదక్ ఏళ్ల తరబడి కేసీఆర్కు అనుకూలంగా ఉన్న స్థానమని, అక్కడ గెలుపు తెలికేనని కామారెడ్డిలా ఓడిపోయాడు కేసీఆర్. కేసీఆర్ స్వయంగా ఓడిపోయాడు. నిజామాబాద్లా వల్ల బిడ్డ ఓడిపోయింది. పోయినసారి ఎనిమిది బండి సంజయ్ కరీంనగర్, కరీంనగర్ స్థానంలో సిరిసిల్ల నియోజకవర్గము కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర సావు తప్పు కన్నీళ్ళు లొట్టపోయినట్టుగా 4,000 5,000 బీఆర్ఎస్కి వచ్చినటువంటి మెజారిటీ. ఇంకా అప్పుడు ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో బీఆర్ఎస్లో ఉన్నాడు, అక్కడ 30,000 మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కి. కానీ సిరిసిల్ల సావు తప్పి కన్నులు లొట్టపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ సిరిసిల్లనే 5,000 మెజారిటీ రాలేదు. కేసీఆర్ఏ స్వయంగా కామారెడ్డిలో ఓడిపోయిండు. కేసీఆర్ఏ కామారెడ్డిలో స్వయంగా ఓడిపోయిండు. మెదక్లో కాంగ్రెస్ గెలిచింది. పోయినసారి జగ్గారెడ్డి సంగారెడ్డిలో గెలిచిండు. హరీష్ రావు మెజారిటీ 60,000. సిద్దిపేటల మొత్తం పడ్డ ఓట్లలో 98% ఓట్లు హరీష్ రావుకే పడతాయనేటువంటి ఒక చర్చ ప్రజల్లో ఉంది కదా. హరీష్ రావు గారికి 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో బీజేపీకి 20,000 వచ్చినాయి, బీఎస్పీకి 20,000 వచ్చినాయి, కాంగ్రెస్కి 20,000 వచ్చినాయి. 60,000 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఏది అసెంబ్లీ ఎన్నికలనే, హరీష్ రావు స్వయంగా పోటీ చేస్తున్నటువంటి ఎన్నికలనే సిద్దిపేటల. సో హరీష్ రావు స్వయంగా పోటీ చేయని ఎన్నికల్లో పోయినసారి బీజేపీకి 30,000 ఓట్లు వచ్చినాయి. సిద్దిపేటల, గజ్వేల్లా 30,000 ఓట్లు వచ్చినాయి 2019లో. ఏం లేనప్పుడే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రచారం చేసి అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి దాంట్లో సికింద్రాబాద్లో గెలుస్తాం, మల్కాజ్గిరిలో గెలుస్తాం, మెదక్లో గెలుస్తాం, కరీంనగర్లో గెలుస్తాం, కరీంనగర్లో, నాగర్కర్నూలులో గెలుస్తాం, పెద్దపల్లిలో గెలుస్తాం, మొత్తం అన్ని గెలుస్తాయిపోయేది. 16 స్థానాలు అధికారంలో ఉన్నప్పుడే 16 9 వచ్చినాయి అధికారంలో ఉన్నప్పుడే. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ తేదీ నాటికి రాష్ట్రంలోని మెజార్టీ లోక్సభ సీట్లలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్యనే ముఖాముఖి పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు భారీగా క్రాస్ అయినట్లు చెబుతున్నారు. ఇది మళ్ళా 2009 ఎన్నికలు చెప్తున్నా. టీడీపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. బిగాల గణేష్ గుప్తా ఎంపీ క్యాండిడేటు, ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే క్యాండిడేటు, ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే క్యాండిడేటు, ఎల్ రమణకు 90,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ ఎంపీ క్యాండిడేట్ బిగాల గణేష్ గుప్తకు 60,000 వచ్చినాయి, 30,000 ఓటు క్రాసింగ్ అయింది. కలిసి ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఎన్నికలు వచ్చినప్పుడే, రెండు పొత్తులో ఉన్నప్పుడే, మధుయాష్కి గెలిచిండప్పుడు. సో క్రాస్ ఓటింగ్ ఎట్లుంటుందనే దానికి, అట్లా తెలంగాణలో అన్ని స్థానాలు చూసుకోవచ్చు. 2019లో అధికారంలో ఉన్నటువంటి చోటనే స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారి బిడ్డే ఓడిపోయింది. అప్పుడే అంత క్రాస్ ఓటింగ్ అయింది అధికారంలో ఉన్నప్పుడే. మళ్ళీ ఇప్పుడేం జరుగుతుంది, అటు బీజేపీ వర్గాలను మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, నారుకర్నూలు, నిజామాబాద్, జహీరాబాద్ వంటి చోట్ల క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెప్తున్నారు. బీఆర్ఎస్లోని కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీ వైపు, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ వైపు క్రాస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో 5 ఏళ్ల సమయంలో నేపథ్యంలో అధికార పార్టీతో మంచి కోసము కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ చేయడానికి మొగ్గు చూపినట్లు చెప్తున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకున్న వ్యక్తిగత పరిచయాలతోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్తున్నారు. ముక్కొనప్పు పోటీలు జరిగితే మెజారిటీ సీట్లలో 2 ప్లేసు దక్కించుకునైనా ఉనికిని నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం ఆశలకు ఈ క్రాస్ ఓటింగ్ భారీగా గండి కొట్టినట్లు చెబుతున్నారు. మెజారిటీ సీట్లలో బీఆర్ఎస్ 3 స్థానానికి పడిపోతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడేందుకు ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నాయి. మనం అనుకున్నాం కదా ఇంతకుముందు కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ కనుక ఈ ఎన్నికల్లో 1 ఎంపీ స్థానం కూడా గెలవకపోతే, ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోతున్నారు, 1 ఎంపీ స్థానం కూడా గెలవకపోతే మొత్తం పార్టీలోని ఎమ్మెల్యేలు క్యాడరు మొత్తం కట్టగట్టుకొని బీజేపీకో కాంగ్రెస్కో వెళ్ళిపోతారు అవసరాలను బట్టి.
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్కు క్యాడర్ కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒక 4-5 స్థానాలు గెలిస్తే తప్ప బీఆర్ఎస్ పైన నమ్మకం ఉండదు. కానీ మెదక్ లాంటి స్థానాల్లోనే గెలిచేటువంటి పరిస్థితి లేనటువంటి రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 9 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీ ఆదరణ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజు విస్పష్టంగా కనబడుతుందని బీజేపీ సీనియర్ నేత ప్రధానంగా ఒక కులం ఈసారి పూర్తిగా తమ ప్రత్యర్థి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం అందిందని, అయితే దీని ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పారు. ప్రధానంగా ఒక కులం కాదు, రెడ్డి వర్గం అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళిపోయారు అనేటువంటిది అది దాని అర్థం. అయితే దీని ప్రభావం పెద్దగా ఉండబోదని, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని, మోదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం కలిసి వచ్చిందనేది కూడా చెబుతున్నారు. అది వాళ్లకు సంబంధించి